చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామ శివారులో 270 సర్వే నంబర్లో మొత్తం 490 ఎకరాల విస్తీర్ణం భూమిలో సుమారు 200 పైచిలుకు రైతులు పంట సాగు చేసుకుంటున్నారు. ఆ భూమిలో 3 నెంబర్ సర్వే నంబర్ ఉండడంతో ఆ భూమిని పార్ట్ బిలో అధికారులు చేర్చారు. కబ్జాలో ఉన్న రైతులకు పాస్బుక్లు ఇవ్వాలని రైతులు కోరారు. అయితే కొంతమందికి కొత్త పాస్బుక్లు ఇచ్చి డబ్బులు ఇవ్వని వారికి పాస్బుక్లు ఇవ్వలేమని ఆరోపిస్తూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆలస్యంగా వచ్చిన తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కార్యాలయంలోకి వెళ్లనివ్వమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 270 ఉంటుంది, 3 నెంబర్. ఆ 3 నెంబర్ల మాకు పట్టాలు ఇవ్వలేదని పాస్బుక్ ఇవ్వరు. దానిలో గతంలో సర్వే చేసిన నేను ఇక్కడ తహసీల్దార్ రాకముందు చేసిన సర్వే ప్రకారంగా ఎవరైతే సర్వేలు చేయలేదో వాళ్ళందరికీ కూడా పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే కేవైసీ పెట్టలేదో దాదాపు నాకు తెలిసిన ఒక 4-5 పెండింగ్ ఉన్నాయి, కానీ అందరికీ మాత్రం పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ కబ్జాలు లేని వాళ్ళు, అమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ పాస్బుక్లు ఇవ్వమంటేస్తే నేను ఎవరు కూడా ఇవ్వలేదు. ఇవ్వాలందుకు ఈ నిరాధారణమైన ఆరోపణలు ఆఫీస్ రావడం జరిగింది. ఇదే గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వస్తున్న వీళ్ళు గోపాల్ రెడ్డి అప్పుడు నంబడతాను తన భార్య పేరు మీద ఏమని చెప్పాడు, నేను చేయలేదు కాబట్టి అది మనసే పెట్టుకోవాలి వచ్చి నా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితమైన చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. నా విధులకు అడ్డం చేసినారు, వీళ్ళ కారణంగా కార్యాలయంలోకి వచ్చిన రిజిస్ట్రేషన్స్కి వచ్చిన వాళ్ళకి అడ్డం చేసినారు. 3 నంబర్లు ఉంటే 100 సంవత్సరాల నుంచి రైతులు బాగుపడాలని అప్పట్లో మరి రైతులందరం ధర్నా చేస్తే సర్వే చక్కగా లేకపోతే అప్పుడు సర్వేర్లు కలెక్టరు ఆర్డీవీగా వచ్చి దాన్ని పట్ట చేయాలని కోరినాం. పట్ట చేయాలని కోరంగానే ఇప్పుడున్న ఎంఆర్ఓ కొంతమంది లోకల్ లీడర్లతో పైసలు వసూలు చేయించడం జరిగింది. పైసలు వసూలు చేస్తే వేరే కొంతమంది రైతులు లేనల మేడకెళ్ళి ఇవ్వాలి పైసలు అంటే. ఈ గ్రామంలో 500 ఎకరాలు భూమి, దానిలో సర్వే చేయడం జరిగింది. సర్వేలో ఒక 3 నంబర్లు సరిచేసి ఉన్న దాంట్లో 374 సర్వే నంబర్ను 1 నంబర్గా మార్చి 270గా నిర్ధారణ చేసినారు. చేసిన తర్వాత అవతకవతలు చేసుకుంటూ ఒక 10 ఎకరాల వరకు పట్టా చేసి మిగతా అన్నీ అసైన్మెంట్ ల్యాండ్గా ఎంఆర్ఓ చేసిండు కాబట్టి ఇటు భూమిని మా యొక్క భూమిని పట్టా భూమిగా మార్చాలని